రైతులందరికీ నమస్కారాలు మీరు చూస్తున్నారు మీ రైతు నేస యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ఈ రోజు మనం తేజ్ చూసుకుంటే మాత్రం 14వ తారీఖు మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు ఈ రోజు మనము మంగళవారం రోజు కొనుగోలు ఎలా ఉంది ఎలా జరుగుతుంది దాంతో పాటు మౌబాద్ మార్కెట్ లో కొనుగోలు స్పీడ్ ఉందా స్లో ఉందా అనే విషయంపైన మనం అయితే ఈ రోజు మాట్లాడదాం చెప్పండి గారు మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు 14 బస్తాలు తీసుకొచ్చినా 14 బస్తాలు ఆ 14 బస్తాలు ఎన్ని ఎన్ని ఎకరాలు మీది 30 గుంటలు 30 గుంటల్లో చూస్తున్నారు కదా 14 బస్తాలు ఈ రేట్ వచ్చేసరికి 17725 రూపాయలు ఈ రైతుది ప్రజెంట్ మనం జెండా పాట కొంచెం లాస్ట్ లో మాట్లాడుకుందాం మీరైతే ఫస్ట్ వినండి నా పేరు దౌలత్ పేరు దౌలత్ దౌలత్ గారు అయితే 30 గుంటల్లోనే ఎక్కువ బస్తాలు తీసుకురావడం జరిగింది ఓకే చెప్పండి అన్న మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు 21 21 బస్తాలు తీసుకొచ్చారు ఇతంది వచ్చేసరికి 18021 రూపాయలు ఎన్ని ఎకరాలు ఎకరంనరకే ఈయన కూడా దగ్గర దగ్గర 21 బస్తాలు అయితే తీసుకురావడం జరిగింది చూస్తున్నారు కదా క్వాలిటీ డిఫరెన్స్ అంటే ఈ క్వాలిటీకి తేడా ఇంకో విషయం చెప్పండి అన్న మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు 16 బస్తాలు ఇతను వచ్చేసరికి 17901 రూపాయ చూస్తున్నారు కదా మనం డిఫరెంట్ అంటే క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది అదే విషయం మంచి క్వాలిటీ తీసుకురండి మంచి డ్రై తీసుకురండి మనం తాళ విషయం కూడా తాళ ఎంత పలికింది అన్న మీది 8000 రూపాయల తాళ వచ్చేసరికి లోయెస్ట్ క్వాలిటీ 8000 రూపాయలు మీది ఎంత తాళేది 9900 మూడు బస్తాలు 9900 సారీ 9859 రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఇది సూపర్ క్వాలిటీ మంచి మంచి మూడు బస్తాలు ఉన్నాయి ఈరోజు ఇతందే తాళి మిర్చి జెండాపాట అని చెప్పొచ్చు చూస్తున్నారు కదా ప్రజెంట్ మన మొబైల్ మార్కెట్లో ప్రజెంట్ చూపెట్టండి మొత్తం చూపెట్టు మొత్తం షెడ్ మొత్తం నిండిపోయి ఉంది చూస్తున్నారు కదా ఈరోజు అయితే కొనుగోలు కొంచెం స్పీడ్గా స్లోగా అని ఏం లేదండి కొంచెం పోయిన వారం కానుంచి ఈ వారంలో కొంచెం అటు ఇటు కాకుండా మందంగా కాదు మరీ స్పీడ్గా కాదు మీడియంగా నడుస్తూ ఉంది ఎక్కువగా సరుకు రావడం వల్ల చూస్తున్నారు కదా ఇది కొంచెం మెతక ఉండడం వల్ల ఇది క్వాలిటీ వచ్చేసరికి 16000 రూపాయలు అయితే కొనుగోలు జరుగుతుంది మీరు ఎక్కువగా డ్రై తీసుకురండి చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేశారు రెండున్నర ఎకరాలు ఎన్ని బస్తాలు 46 బస్తాలు చూస్తున్నారు కదా 46 రెండున్నర ఎకరాలు మీ పేరు భానత్ మోహన్ గారు మీది ఏ ఊరు వేమునూరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీ నాన్నగారు 30 సంవత్సరాలు పోయిన సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది 17 క్వింటాలు ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు 17 క్వింటాలా ఈ సంవత్సరం ఎంత దాకా వస్తుంది దిగుబడి రెండు ఎకరాల్లో రెండున్నర ఎకరాల్లో 57 క్వింటాలు చూస్తున్నారు కదా ప్రజెంట్ రైతులు వచ్చేసరికి ఈ రోజు మనము ఈ మౌబాద్ మార్కెట్లో ఈ పెద్ద షెడ్లో వచ్చేసరికి ఈయనదే ఈరోజు హైయెస్ట్ జెండా పాట పలకడం అయితే జరిగింది ఫుల్ డ్రై క్వాలిటీ అయితే తీసుకొచ్చారు ఇతని వచ్చేసరికి చూపెడతాను చూడండి 18361 రూపాయలు కనబడుతుందా చూస్తున్నారు కదా ఇతంది హైయెస్ట్ ఇతను వచ్చేసరికి మంచి డ్రై క్వాలిటీ తీసుకొచ్చిండు మీరు కూడా మంచి సైజు మంచి డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం మార్కెట్కి రండి మంచి ధర అయితే మీకు పలుకుతుంది మనం ఈరోజు మనం ఖమ్మం మార్కెట్ చూసుకుంటే మాత్రం ఖమ్మం మార్కెట్లో 18400 రూపాయలు అది మార్కెట్ది వరంగల్ చూసుకుంటే మాత్రం వరంగల్ 18100 రూపాయలు అయితే కొనుగోలు జరిగింది మనం రెండు పెద్ద మార్కెట్ చూసుకుంటే మాత్రం అవి రెండు కొంచెం స్పీడ్గానే నడుస్తున్నాయి కాకపోతే మొబైల్ మార్కెట్ కొంచెం స్టడీగానే ఉంది నిన్నటికి ఈ రోడ్డుకి ఏం రేట్ ఏం తేడా లేదు సేమ్గా రేటుగా కొనసాగుతూనే ఉంది మీరు కనుక మొబైల్ మార్కెట్లో తీసుకురావాలనుకుంటే మాత్రం ఈరోజు అమ్మాలనుకుంటే మాత్రం ఎస్టర్డే అంటే గత రోజు వచ్చేసరికి నైట్ బస్తా తీసుకొస్తే మాకు ఈ రోజు మాత్రం మీకైతే కొనుగోలు జరుగుతుంది మీరు కంపల్సరీ ఎప్పుడు తీసుకురావాలంటే పొద్దున తీసుకురాకండి 10 నుంచి 5 వరకు బస్తాలు అయితే తీసుకురాకండి 5 తర్వాత 10 లోపల అయితే మార్కెట్ గేట్లు తెరుస్తారు కాబట్టి బయట నుంచి వచ్చే రైతులకు చెప్తున్నాను ఈవినింగ్ 5 నుంచి 10 లోపల అయితే గేట్లు అయితే తెరిసే ఉంచుతాయి మీరు కావాలనుకుంటే రావచ్చు వేరే వాళ్ళకు ఈ రోజు మనం జెండా పాట చూసుకుంటే మాత్రం 18361 రూపాయలు చేయడం జరిగింది మహబాద్ మార్కెట్లో ప్రజెంట్ మనం లైవ్లో అయితే ఈ రోజు రైతులతో అయితే ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఏంటిదో మనం అయితే పూర్తిగా తెలుసుకోవడం జరిగింది ఓకే అబ్జీ